నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ మీద అటాక్ జరిగింది. ఎక్కడ సార్? రాజమండ్రిలోనే. 23 కత్తిపోట్లు మా ఫాదర్కి. సందర్భం ఏంటి? అది ఒక వేరే సందర్భంలో జరిగింది. ఒక అంటే ఒక బిజినెస్ దీంట్లో అటాక్ జరిగింది అన్నమాట. జరిగితే అంటే మేము ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టామో దాంట్లో మా ఫాదర్ మెయిన్ స్థాపించారు దాన్ని. దాంట్లో డైరెక్టర్స్ కింద కొంతమందిని తీసుకున్నారు. మా ఫాదర్ వాళ్ళకి పెత్తనం ఇవ్వకపోవడం. వారు మీ బంధువులేనా? కాదు, అసలు వాళ్ళకి మాకు ఏ విధంగా బయట వాళ్ళు నమ్మి ఇన్వాల్వ్ చేసేటప్పటికి ఎప్పుడైతే కాలేజ్కి సడన్గా ఎక్స్ట్రాడినరీ క్రేజ్ రావడం సొసైటీలో, ఎక్కువ అడ్మిషన్స్ అవన్నీ జరగడం, వాళ్ళు అన్నీ జీర్ణించుకోలేకపోవడం, అదేంటి మనం పెట్టిన అదే బిజినెస్లో మనమే పన్నుల కింద ఉన్నాం, ఈయన తీసేస్తే అది మనదైపోతుంది కన్నా ఒక తప్పుడు బుద్ధితో వాళ్ళు అటాక్ చేశారు. ఆ తర్వాత మా ఫాదర్ అప్పటివరకు యూత్ కాంగ్రెస్లో వెరీ యాక్టివ్. మా ఫాదర్ 83లోనే ఎమ్మెల్యే కింద కంటేసేసి అప్పుడు మేము ఇంకా పుట్టలేదు, మా మదర్కి ఫాదర్కి కూడా పెళ్లి జరగలేదు. అయినా సరే అంత యంగ్ పొలిటీషియన్ మా ఫాదర్ యూత్ కాంగ్రెస్లో తిరుగుతున్నారు. పిసిసి సెక్రటరీ కింద ఉండేవారు మా ఫాదర్. నేను ఈ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్ని బలకరించడానికి హాస్పిటల్కి రాజశే గారు వచ్చారు. అప్పట్లో ఆయన పిసిసి ప్రెసిడెంట్, రాజశే గారు పిసిసి ప్రెసిడెంట్ కింద ఉన్నాం. అప్పుడు విపరీతమైనటువంటి జనం వచ్చేవారు. వచ్చేటప్పటికి మేము ఏంటి మా ఫాదర్కి ఎంత ఫాలో అయ్యాం చిన్నప్పుడే ఆ జనాన్ని అది చూడడం. తర్వాత ఏమో మా ఫాదర్కి దగ్గర దగ్గర ఒక 10 మంది 15 మంది ప్రైవేట్ గన్మ్యాన్లు ఉండేవారు, కత్తులు ఉండేవి చిన్నప్పుడు ఇదంతా. ఆ తర్వాత రివాల్వర్ లైసెన్స్ వచ్చింది, సుమోలు ఫాలోయింగ్, ఆ గ్యాంగ్ పాలిటిక్స్ ఇవన్నీ చూసి నేను కూడా ఫ్యాన్సీ అయ్యాను అన్నమాట. అయిన తర్వాత చాలాసార్లు రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో అస్సలు ఎప్పుడూ ఒప్పుకోలే. మా మదర్ మా ఫాదర్ నన్ను ఎప్పుడూ పాలిటిక్స్లోకి రావడానికి ప్రస్తుతం చిన్నప్పటి నుంచి చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్లో కూడా ఎన్ఎస్యూఐలో తిరిగాను, యువ అని చెప్పేసి అక్కడక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆర్గనైజ్ చేయడం, బ్లడ్ క్యాంపులు ఆర్గనైజ్ చేయడం, ఏదైనా చిన్న చిన్నవి ఉంటే వెళ్ళి అక్కడ చేయడం, లేకపోతే మాకు ఒక గ్యాంగ్ ఉండేది అందరం కలిసి తిరగడం, ఇవన్నిటిని కూడా ఎప్పుడు కరెక్ట్గా 8 గంటలు అయిందంటే 8:30 మా మదర్ ఫోన్ చేస్తారు, 9 గంటలకు మా డాడీ దగ్గర నుంచి ఫోన్. ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు, కాలేజీ ఎగ్గొట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ కాలేజీ ఫోన్ చేసి ఇడు వచ్చాడా రాలేదా, వీళ్ళందరూ బయటికి వెళ్ళారేమో చూడండి, ఇలా ఇంత క్రమశిక్షణగానే పెరిగాను నేను. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా కాలేజ్ యాక్టివిటీస్లో అన్ని యాక్టివిటీస్లో ఉండేవాడిని. ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను వద్దనలేవు. ఇప్పుడు కూడా నువ్వు పాలిటిక్స్కి వెళ్ళకు, నువ్వు పాలిటిక్స్ చేయకు, నీకు పాలిటిక్స్ అనవసరం అనలే. అలాగని ఎంటర్టైన్ చేసేవారు కాదు పొలిటికల్గా. సో అంతా అయిన తర్వాత నేను లండన్లో పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ రోజున నేను అప్పటి వరకు నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న యూత్ అంతా కూడా బహుశా ఇప్పటికి వచ్చి ఏపీ పాలిటిక్స్లో ఎవ్వరికీ అంతమంది రాలే. విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చారు నా గురించి ఎయిర్పోర్ట్కి. దగ్గర దగ్గర 5,000 మంది వచ్చారు ఎయిర్పోర్ట్కి. దగ్గర దగ్గర ఎంత కాదనుకున్నా 1,800 నుంచి 2,000 మోటార్ సైకిల్లో యూత్ భారీ ఎత్తున రావడం జరిగింది. అదంతా చూసిన తర్వాత ఓకే, ఈజ్ నౌ కంప్లీట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే పెళ్ళి. పెళ్లి కూడా అయిపోయిన తర్వాత వీడిని ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. కరెక్ట్గా అదే టైంలో మన ఆంధ్ర గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, స్టేట్ విడిపోవడం, ఇవన్నీ కూడా నా పొలిటికల్ కెరీర్ మీద పడిందని నేను అనుకోవాలి. ఎందుకంటే ఆ టైంకి పాలిటిక్స్ హెల్దీగా లేవు, సీనియర్స్ అందరూ కూడా పాలిటిక్స్ పాడైపోయినాయి అనుకున్న పరిస్థితుల్లో నేను అదే టైంకి రావడం. కానీ వచ్చిన తర్వాత నేనేమి డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ తీసుకుని వచ్చేలా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశాను. ఆ తర్వాత మా ఫాదర్తోనే ఉండేవాడిని పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు లీడర్షిప్లో చాలా ఆయన సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేశాను. అలా ప్రతిదాన్ని రాజశేఖర్ ఉన్నప్పుడు చేశాను. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము చాలా యాక్టివిటీస్ చేసాం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు మేము చాలా యాక్టివిటీస్ చేసాం. అలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి అనుకూలమైన యాక్టివిటీస్ చేసాం. అలా అన్నీ కన్స్ట్రక్ట్గా చేసుకుని వచ్చిన తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మా ఫాదరు
ఈసారికి మనం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు ఒక చిన్న ఫ్యామిలీ మీట్లో. అదేంటి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటి అని అనుకున్నాం. తప్పుకోవడం అంటే లేదు, ఈసారి ఎలక్షన్లో మనం కంటెస్ట్ చేస్తాం, అదేదో నగ్గడానికి కాదు, ఒక నినాదం ఉంది, అదే జై సమ్మయ్య కేంద్ర అనే నినాదం. ఆ జై సమ్మయ్య కేంద్ర అన్న నినాదం మోగబోకూడదు. అఫ్కోర్స్ అందరికీ ఆకాంక్ష ఏది, రాష్ట్రం విడిపోకుండా ఉండాలి, కలిసి ఉండాలని. కానీ విడగొట్టేశారు, అప్పటికే విడగొట్టేశారు. సో ఇంకా ఆ నినాదానికి మనం కట్టుబడి ఉన్నాం. ఈ టైంలో మనం ఎంపీ అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి అనేది ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఆ నినాదానికి మనం కంటెస్ట్ చేస్తున్నాం. ఓటమి గెలుపు అనేది పక్కన పెట్టేసింది, నీకు కూడా సీనియారిటీ వస్తుంది, నువ్వు కంటెస్ట్ చేసి నువ్వు కూడా చెయ్యి. వెంటనే నేను వెళ్ళాను, నియోజకవర్గంలో తిరిగాను, ఓడిపోయాను. దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్. బట్ దెన్ వీ హ్యావ్ డైజెస్టెడ్ అండ్ అగ్రీడ్ పీపుల్స్ ఆన్సర్ ఆనర్స్. అండ్ దాని తర్వాత మీకు తెలుసు కదా, అప్పటి నుంచి ఇలాగ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి పోరాటాల్లో ఉన్నాం. పూర్తి స్థాయిలో మా జనంతో మేము, ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా, ప్రతిపక్షం ఎక్కడ తప్పు చేసినా వదలకుండా మా వాయిస్ మేము వినిపిస్తూ వాళ్ళ కాలర్ పట్టుకుని మీరు తప్పు ఎందుకు చేశారో అని అడిగితేనే పొలిటికల్గా ముందుకెళ్తాం. సార్, సమైక్యేంద్ర పార్టీ నుంచి గన్నవరం, అప్పుడు మీ వయసు 26 అండి. 26. మీ నాన్నగారు కూడా అప్పట్లో 25 ఇయర్స్ అనుకుంటా మేబీ పోటీ చేయడం జరిగింది పైకరాపేట నుంచి. పైకరాపేట ఎమ్మెల్యే వారు ఓడిపోవడం జరిగింది తొలుత. తరువాత మీకు తెలిసింది, అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. సో సార్, మీరు ఇందాక చెప్పారు ముఖ్యమంత్రులు అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీరితో సంబంధాలు ఎలా ఉండేవి మీకు? బాగుండే అంటే నాకు ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు, దానివల్ల అందరినీ అంకుల్ అనే స్వాచ్ ఉండేది నాకు. మీరు ముగ్గురులో ఎవరితో దగ్గర అనుబంధం ఉండేది మీకు? కిరణ్ కుమార్ రెడ్డి గారితో. ఓకే. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఆయన క్యాబిన్లోకి వెళ్ళేవాడిని, వెళ్ళి నాకు ఏం కావస్తే అది అడిగేవాడిని. ఆ తర్వాత బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో నేను కీలక పాత్ర పోషిందాం అనుకునే టైంలోనే ఉద్యమం వచ్చి పడింది. దానివల్ల నేను లండన్లో అంత చదువుకుని వచ్చాను, ఇక్కడ ప్రజలకి ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి చేద్దాం, ఒక మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దాం. అప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా నాతో చాలా బాగుండేవారు. మా ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ. సరే ఏదైనా మంచి పాలసీ తీసుకుని వచ్చి ప్రజలకు ఒక మంచి డ్రాఫ్ట్ చేద్దాం, గడ్జెట్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారికి దగ్గర పెట్టి తర్వాత అసెంబ్లీలో ఆమోదం తెలిపి మన పేరు రాష్ట్రంలో ఫలానా స్కీమ్లో శ్రీరాజ్ కీలక పాత్ర పోషించాడు అనే దశగా ముందుకెళ్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్ కాన్సిక్వెన్సెస్ ఇస్ అరైవ్డ్. అండ్ మీకు అప్పటి నుంచి ఎంత దారుణమైన పరిస్థితి, రోడ్డు ఎక్కడం, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద మంటలేసి నిరసన ఇటువంటి అట్లకి వెళ్ళాం. దానివల్ల ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ గాట్ రూండ్ అప్. సో ఇట్స్ అ బ్యాడ్ టైమ్ ఫర్ మీ. ప్రస్తుతం టచ్లో ఉన్నారు సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి? నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వెళ్ళి కలుస్తూ ఉంటాను. వారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు, మిమ్మల్ని ఆహ్వానించలేదా మళ్ళీ తిరిగి రమ్మని కాంగ్రెస్లోకి? అంటే ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాకింగ్ అవర్ డోర్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి, ఐదర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్ మై ఫాదర్, పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మీదే పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకుని తెలంగాణలో ముందుకెళ్ళారంటే దట్ ఈస్ దెన్ అన్డైజెస్టబుల్ థింగ్. ఇంక మళ్ళా కాంగ్రెస్ పార్టీతో ఏ ముఖం పెట్టుకుని మేము కలిసి ముందుకెళ్ళలేము. అందుకని మేము కొంచెం దూరంగానే అంటి ముట్టినట్టు. ఆహ్వానించారా సార్ వారు మిమ్మల్ని? చాలాసార్లు. ఈవెన్ ఐ వాజ్ దేర్, ఐ వెంట్ డైరెక్ట్లీ టు రాహుల్ గాంధీ ఆఫీస్ ఫర్ మెనీ డిస్కషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. 5 లక్షల నుంచి 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో 2009 పెట్టాం మాలల సమ్మగర్జన. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు పెట్టాం ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్. తర్వాత ఆవిర్భావ సభ పెట్టాం జై సమైక్యేంద్ర పార్టీ. అన్నీ మేము పెట్టినాయే, మా క్రౌడ్ ఎక్కడైనా సరే. కాకపోతే ఇది కూడా రాహుల్ గాంధీని కలిసి భారీ ఎత్తున పెడదాం అనుకో, కానీ తక్కువ మంది తెలంగాణలో ఎలక్షన్స్ రావడం, అక్కడ వాళ్ళు పొత్తుని
ప్రకటించడం. ఇక్కడ మేము చెత్త అసలు ఎంత చేసి కాంగ్రెస్ పార్టీని ఎంత బలం చేసుకుని ముందుకెళ్దాం అనుకున్న పార్టీ మా వ్యతిరేకులతో, దళిత జాతి వ్యతిరేకులతో, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి చంద్రబాబు నాయుడుతో ముందుకెళ్ళడం అనేది మేము డైజెస్ట్ చేసుకోలేదు. దానివల్ల ఇప్పటి వరకు ఉన్న రిలేషన్స్ అన్నీ కాదనుకునే మేము వి హావ్ కమ్ అవుట్. ఓకే సార్,